రాత్రికి రాత్రి నలభై ఐదు మంది విద్యార్థులకు మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ సో మీరు చూసుకున్నట్లయితే ఇలాగ ఎవరి పిల్లన వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితి అనమాట మన్ననూరు బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన అయితే జరిగింది సో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇటీవల కాలంలో భారీగా ఇటువంటి పెరిగిపోతున్నాయి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో నలభై ఐదు మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్తో అస్వస్థకు గురయ్యారు ఈ సంఘటన గురువారం రాత్రి నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మన్ననూరులో చోటు చేసుకుంది మన్ననూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాలుగు వందల మంది వరకు విద్యార్థులు అయితే ఉన్నారు గురువారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు కొద్దిసేపటికే పది మంది బాలికల తీవ్ర అస్వస్థకు గురై ఊపిరి ఆడకపోవటం కడుపులో తీవ్ర నొప్పి వస్తుందని అల్లాడిపోయారు దీంతో సమీపంలోని పిహెచ్సికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు ఇదే సమయంలో గృహలో ఒకరి తర్వాత మరొకరు అస్వస్థ గురి కావడంతో నాలుగు అంబులెన్సులో సుమారు నలభై మంది విద్యార్థులు అచ్చంపేటకి అయితే తరలించారనమాట ఆ తర్వాత లారీ తీసుకువచ్చి సుమారు వంద మంది విద్యార్థులను అచ్చంపేటకి అయితే తీసుకెళ్లారు ఇందులో ఇద్దరు బాలికల పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉందన్నమాట ఇద్దరి పరిస్థితి ఏంటంటే చెప్పలేని పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ విధంగా రాత్రికి రాత్రి పెను ప్రమాదం సంభవించింది తెలంగాణలోని ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది